గురుగారు, దీర్ఘకాలిక పక్షవాతంతో బాధపడుతున్న వారికి ఇంట్లోనే సులభంగా మూలికా వైద్యం గురించి వివరించండి. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం గ్లీం గ్లం గం గణేశాయ నే నమః వరవరవరుధ సర్వజన్మ శమన స్వాహ ఉషమాన స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం ద్రాం దత్తాత్రేయాయ నే నమః వరవరవరుధ సర్వజన్మ శమన గురుదేవదత్త. విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగద్గురుం, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మమయం జగన్. ఓం గురుదేవదత్త. అమ్మ, ఈ యొక్క మూలికలు సనాతనంగా మనకు ఋషులు అందించిన మూలికలతోటి ఎన్నో రకాల వైద్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ అంటే హోమియోపతికు యునానిలో లేనటువంటి వైద్యము ఈ మూలిక లోపల ఉన్నది. కాబట్టి లక్ష్మణునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఆయన ప్రాణం పోతుంది, మూర్చపోతాడు, ప్రాణం కూడా పోతుంది. అయితే ఆయన ఆ యొక్క ప్రాణం రావాలంటే, ఈ మూర్చ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, మృత సంజీవిని అనేది ఒక మూలిక ఉంది, దాన్ని తెచ్చి ఈయనకు ముక్కులో చెవులో రసం పిండినట్టయితే ఇన్ని గడియల లోపల తీయాలి, తెచ్చి పిండినట్టయితే ఈయన లేస్తాడు అని చెప్పేసి ప్రాణం వస్తుంది అని చెప్పేసరికి, ఇక దీని లోపల అంత తొందరగా పోయి ఆ యొక్క పర్వతం మీద ఉన్న మూలిక ఎంత ఇవ్వాలి అంటే ఎవరు తెస్తారని చెప్పేసి ఆలోచన చేస్తుంటే హనుమంతుడి దగ్గరికి పోయి స్తోత్రం చేస్తారు. ఆయనకు చెప్పిన ఆయనకు ఉన్న బలాన్ని ఆయనకు చెప్తేనే తెలియదు, ఆయన ఒక శాపం ఉంది అది నిర్మూలన, ఆ శాపం అనేది విమోచనమయ్యి అప్పుడు ఆయన గుర్తు ఉండదుగా లేదు ఆ శాపంతో. కాబట్టి వీళ్ళు మనం చెప్పితేనే ఆయన గుర్తుకొస్తుంది, నాకు ఇంత బలం ఉందనేది. అప్పుడు ఆయన తేజవంతుడై బాగా దిగ్భ్రమంగా పెరిగి ఆయన లంకానగరం దాటి ఆ యొక్క సంజీవ పర్వతంపై ఎక్కి ఆ తెజదామనేసరికి చీకటి అవుతుంది. ఆ చీకటిలో ఆ వృక్షం మెరుస్తుంది. ఆ వృక్షము మెరుపు అనేది ఒక ఎలిజిన్ బల్బులాగా మెరుస్తుంటాయి దాని లోపల. అయితే అన్ని వృక్షాలు మెరుస్తున్నాయి అంటే అక్కడ ఉన్న రాక్షసులు కాపలుగా ఉన్న వాళ్ళు ఆ చెట్టు ఎవరికి దొరకకుండా ఆ విధమైన మహిమ చేసి పెట్టేసారు. అయితే ఇదంతా వెతకడంలో టైం ఎక్కువైపోతుందని చెప్పేసి ఆ యొక్క హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకొచ్చేసి లంకానగరం యొక్క దాటి రామ ఇగో నేను ఈ చిన్న తప్పు చేసిన మీకు తెలియకుండా ఆ పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది, అక్కడ జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. ఆ కథ చెప్పినప్పుడు రాముడు పైకి ఒక ఆ వానరుని పంపిస్తాడు. పంపించిన తర్వాత అప్పుడు లంకానగరానికి వెళ్ళి దాటిన తర్వాత రాముడు ఆ వైద్యుని పైకి పంపిస్తాడు. ఆ వైద్యుడు అది ఆ చెట్టును కనిపెట్టి తీసుకొచ్చి ఈ యొక్క లక్ష్మణుని చెవు ముక్కులో పోయగానే అతను మామూలుగా స్ట్రోక్ వచ్చేసి లేస్తాడు. అయితే నేను ఈ కథ దేని గురించి చెప్తున్నా, వైద్యం లోపల కృతాయుగ త్రేతాయుగ ద్వాపార యుగము నుండి కలియుగం వరకు కూడా మూలికలది శాస్త్రం నడుస్తుంది. అప్పుడు కూడా రాముడు మూలికను ఉపయోగించి లక్ష్మణ్ను మూర్చ నుంచి లేపిండు, అంటే ఆ వైద్యంతో చేయించాడు. కాబట్టి మూలిక లోపల అటువంటి శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క పక్షవాతం గురించి అడిగారు. పక్షవాతము మనిషికి దేని గురించి వస్తుంది, హై బీపీ రావడం వల్ల ఎక్కువ బ్లడ్ ప్రెషర్ తోటి ఎక్కువైపోయి ప్రెషర్ తోటి సన్న నరాలు మన కన్నా వెనుకల ఈ బ్రెయిన్ లోపల ఉండే నరాల లోపల ఇక్కడ ఒక దగ్గర క్లాట్ అంటే ముద్దగడుతుంది. ఆ ముద్దగట్టినప్పుడు మనకు 8 ఆకారం లోపల బ్లడ్ సంచరిస్తుంది. అయితే ఈ పక్క క్లాట్ కడితే, లెఫ్ట్ సైడ్ క్లాట్ కడితే రైట్ పడిపోతుంది, లైట్ సైడ్ ముద్దగడితే ఎడమ సైడ్ పడిపోతుంది. ఇది పక్షవాతం యొక్క లక్షణం. అయితే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏంటంటే నాలుక పడిపోతుంది, ఒక్కోసారి కాలు చెయ్యి మొత్తం ఒక బాడీ పనిచేయకుండా పోతుంది. దాంతో ఆయన ఎంత బలవంతుడైనా సరే, ఎంత బాడీ బిల్డర్ అయినా సరే బెడ్లో పడిపోతాడు. ఆయనకు సేవ చేయడానికి ఇతరులు చేయవలసిందే. అటువంటి దీర్ఘకాలిక రోగం ఇది తొందరగా రాదు. ఇప్పుడు కొన్ని మా మెడిసిన్స్ వచ్చినాయి, అయితే అది ఇమీడియట్ ఇంజెక్షన్స్ చేసుకోవడం అంటారు, 8 లోపల అది వీలైనప్పుడు అది పట్టకపోతుంది. చిన్నగా ఫిజియోథెరపీ అంటాడు, తర్వాత ఈ ఏదో మాలిష్లు అంటారు, దాంతో తగ్గడం అనేది చాలా దీర్ఘకాలికం. కానీ దీని గురించి కొన్ని మూలికలు ఉన్నాయి. ఇది పిల్లి పిసర. ఈ పిల్లి పిసర అంటే దీనికి పెసరకాయల్లాగా మీకు ఇళ్ళకు ఉంటే ఎక్కడైనా సరే మీ ఇంటి పక్కన కొంచెం గడ్డి ఉన్న ప్రాంతంలో అక్కడక్కడ పెరుగుతుంది పిల్లి పిసర. ఇగో దీనికి ఇలా పెసరకాయల్లాగా దీనికి కాయలు వస్తుంటాయి, దీంట్లో చిన్న చిన్న ఆవాళ్ళలాగా గింజలు ఉంటాయి. అయితే ఈ పిల్లి పిసరను మీరు అక్కడ ఎక్కడక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఈ గింజలను ఈ ఉన్నాయి కదా దాని కాయలు వీటిని మీరు ఎండబెట్టి దీని గింజలను తీసేసి ఆయనకు చట్నీ కానీ సాంబార్ కానీ ఏం చేసినా ఈ పోపులో దీని గింజలు వేయండి.
నెక్స్ట్ వచ్చేసి దీని ఆకులు, దీని ఆకులు బిలపత్రం లాగుంటాయి, చిన్న చిన్న సైజు బిలపత్రం లాగుంటుంటుంది. అయితే ఈ జిల్లా ఈ బిలపత్రం లాగా గుర్తించండి మీరు. మూడు ఆకులు కలిసి ఉంటాయి, ఈ మూడు ఆకులు కలిసి ఉన్నది ఇది ఉంటుంది. దీని వాసన కూడా డిఫరెంట్ ఉంటుంది స్మెల్ చూసినప్పుడు. అయితే దీన్ని ఏం చేయాలి, ఈ ఆకులను ఈ మూలికను ఏర్లతో సహా దంచేసి ఏది ఈ నువ్వుల నూనెలో దీన్ని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఈ చెట్టు తీసి పడేసేయండి. ఆ నువ్వుల నూనెను పైకి అప్లై చేయండి. దాని లోపల నువ్వుల నూనె ఈ వేడి చేసి ఇది తయారు చేసుకున్నారు కదా, దీని లోపల కొంచెము మహానారాయణ తైలం కలిపి లేపనం చేయండి. దీని లోపల ఇది ఎప్పుడైతే ఆయిల్ తయారు చేసుకుంటారో మీరు, దాని లోపల మహానారాయణ తైలం అనేది ఈ మార్కెట్లో దొరుకుతుందండి. అది మహానారాయణ తైలం తీసుకొచ్చి ఈ తైలం లోపల కలపండి. మీరు తయారు చేసుకున్న తైలం లోపల ఆయనకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి, చేతులు పట్టకపోయింది, ఇక్కడ రాయండి, కొంచెం లైట్గా లాగండి, అది మామూలుగా అయిపోతుంది. మీకు ఇక్కడ ఆయన క్లర్టింగ్ ఇక్కడ కట్టింది కదా, నెత్తికి పెట్టండి, కొంచెం మాలిష్ చేయండి. ఇక్కడ ఈ ఇక్కడి నుంచే నరాలు ప్రసరిస్తాయి కాబట్టి ఇక్కడ పెట్టేసి ఆయనకు ఇట్లా లైట్గా రబ్బింగ్ చేయండి. ఆయిల్ అనేది లోపలికి పోయేసి ఆ ఎక్కడెక్కడ క్లాటింగ్స్ ఉన్నాయో ముద్దలు కట్టినాయో వాటిని వదిలించేస్తుంది. అయితే ఈ విధంగా చేసినట్టయితే పైపూతగా ఇది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మాత్రలు దొరుకుతాయి, బృహత్వాత చింతామణి రాసుకోండి, బృహత్వాత చింతామణి. ఇవి 10 ట్యాబ్లెట్లు వచ్చేసి మీకు దగ్గర దగ్గర 1,000 రూపాయల లోపు అటు ఇటు ఉంటాయి, కొద్దిగా కాస్ట్లీ. అయితే అవి కంపల్సరీ తెచ్చుకొని దాన్ని తేనెలో కానీ షుగర్ ఉన్నా పర్వాలేదు, కొంచెం తేనేసి దాన్ని బాగా పౌడర్ చేసేసి నాకించండి. ఆ నాకడం కూడా ఒక వెండి గిన్నె కానీ లేకుంటే మట్టి చిప్ప కానీ దాంతో నాకించాలి. ఎందుకు నాకించాలి, ఈయనకు నాలుక కూడా పనిచేయదు ఒక్కొక్కరికి, అయితే అది కూడా మంచిగా శుభ్రంగా పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది కాబట్టి అది చేయండి. నెక్స్ట్ వచ్చేసి మహాగజాంకుష గుగ్గులు రాసుకోండి, మహాగజాంకుష గుగ్గులు, మహాగజ అంకుష గుగ్గులు అంటే మహాగజ అంకుష గుగ్గులు, వాతాంకుష గుగ్గులు అని కూడా అంటారు. మహాగజ వాత అంకుష గుగ్గులు, మహాగజ వాత అంకుష గుగ్గులు. ఈ గుగ్గులను అంటే ట్యాబ్లెట్స్ తెచ్చేసి ఆయనకు రోజుకు మాత్రమే వేయండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ పక్షవాతము మామూలుగా అయిపోతుంటాడు. మీరు ఫిజియోథెరపీ కూడా మూమెంట్స్ గురించి చేపిస్తుండండి, వాకింగ్ చేపియండి, ఆయన మామూలుగా బండి నడుపుతాడు, కారు నడుపుతాడు, మామూలు పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా పక్షవాతాన్ని నిర్మూలన చేసే ఒక పద్ధతి ఇది. నా ఎక్స్పీరియన్స్లో నేను కూడా అనుభవించిన, నాకు కూడా పక్షవాతం వచ్చినుండే నేను తగ్గించుకున్నాను. కాబట్టి మీ అందరికీ ఉపయుక్తంగా దత్తాత్రేయుని కృపచే ఆయన ఆజ్ఞతే నేను చెప్తున్నాను. జయ గురుదత్తం.